హలో అండి ఈరోజు నేను మీకు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆరెంజ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాన్ని ఎలాంటి స్కిన్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవాలో ఇంకా దాని యూసెస్ ఏంటి ఈ విషయాలని చెప్తాను వీడియో చివరి వరకు చూడండి అండ్ ఇది యాంటీ ఏజింగ్ స్కిన్ వైటనింగ్ స్కిన్ లైటనింగ్ అండ్ డార్క్ స్పాట్స్ రిమూవ్ చేయడానికి చాలా చక్కగా పనిచేస్తుంది సో ఇది తయారు చేసుకోవటానికి మనం ముందుగా ఆరెంజ్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవాలి ఆరెంజ్ని తీసుకుని ఇలా తొక్క తీసి దానిలోని పల్ప్ని కలెక్ట్ చేసుకోవాలి దీనికోసం మనకు జస్ట్ ఒక త్రీ ఫోర్ ఆరెంజ్ స్లైసెస్ అయితే సరిపోతాయి ఇలా పల్ప్ అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని వీలైనంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి సో దీన్ని గ్రైండ్ చేసుకున్నాక మనకి ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో అక్కడక్కడ ఇంకొంచెం పల్ప్ కనిపిస్తుంది కదా కాబట్టి స్ట్రెయిన్ చేసుకుందాం ఓకే మన ఆరెంజ్ జ్యూస్ రెడీ అయింది ఇప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్గా పనిచేసే ఆరెంజ్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు దీంతో సో ఇది ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనం ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ని తీసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ గ్లిజరిన్ని కూడా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ని కూడా కలుపుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టు ఇలా స్మూత్గా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసాక ఇప్పుడు ఇందులో దాదాపుగా ఒక రెండు టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ని కూడా యాడ్ చేసి చక్కగా ఇలా మిక్స్ చేయాలి అలోవెరా జెల్ అనేది ఈ జ్యూస్లో బాగా కలిసిపోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసాక ఇప్పుడు ఇది ఇలా స్మూత్ థిక్ పేస్ట్ లాగా తయారైంది చూసారా సో మన విటమిన్ సి రిచ్ యాంటీ ఏజింగ్ ఆరెంజ్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇదిలా మరి మరీ పల్చగా కాకుండా అలాగే థిక్గా కూడా లేదు మీడియం కన్సిస్టెన్సీలో ఉంటుంది అంతేకాకుండా క్రీమీ అండ్ ఫ్లఫీ టెక్స్చర్లో ఉంటుంది సో ఇప్పుడు నేను మీకు ఈ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ హోమ్ మేడ్ ఆరెంజ్ క్రీమ్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను దీన్ని స్టోర్ చేసుకోవటం చాలా సింపుల్ అండి ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకుని మనం తయారు చేసుకున్న ఈ క్రీమ్ని ఇలా ఫిల్ చేసి ఫ్రిజ్లో పెట్టుకోవాలి దీన్ని పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు మనం వాడుకోవచ్చు ఈ క్రీమ్ అనేది ఫుల్ ఆఫ్ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రియంట్స్ ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలని కలిగి ఉంటుంది ఇది స్కిన్ కాంప్లెక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మీ స్కిన్ని లైట్గా బ్రైట్గా ఇంకా టైట్గా ఉండేటట్టు చేస్తుంది ఇది మంచి యాంటీ ఏజింగ్ క్రీమ్గా కూడా ఉపయోగపడుతుంది ఫేస్ పైన ఉన్న ముడతల్ని డార్క్ స్పాట్స్ని పోగొడుతుంది పిగ్మెంటేషన్ ప్రాబ్లం వాళ్ళు దీన్ని రెగ్యులర్గా వాడితే చాలా తక్కువ టైంలోనే రిజల్ట్స్ అనేవి మనం చూడవచ్చు అలాగే ఈ క్రీమ్లో విటమిన్ సి సోర్స్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్ కాంప్లెక్షన్ని పెంచుతుంది ఇది వాడటం వల్ల స్కిన్ ఫేర్గా అవుతుంది చాలా గ్లోయింగ్గా రేడియంట్గా కనిపిస్తారు మీరు మీ ఫేస్లో స్పాట్లెస్ స్కిన్ని మీరు సొంతం చేసుకోవచ్చు అంతేకాకుండా వయసు పెరగటం వల్ల వచ్చే ముడతల్ని కళ్ళ కింద ఉండే డార్క్నెస్ని కూడా చాలా తక్కువ టైంలోనే దూరం చేస్తుంది స్కిన్ బ్లెమిషెస్ అండ్ డార్క్ స్పాట్స్కి మంచి ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు ఈ క్రీమ్ ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ వల్ల స్కిన్ పైన ఉండే యాక్నెస్ కార్స్ని పిగ్మెంటేషన్ని కంప్లీట్గా పోగొడుతుంది ఆరెంజ్ అనేది న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్గా కూడా పనిచేయటం వల్ల సంటాన్ని రిమూవ్ చేయటమే కాకుండా యూవీ రేస్ నుంచి మన స్కిన్ని కాపాడుతుంది దీన్ని వాడటం వల్ల అన్ఈవెన్ స్కిన్ కాంప్లెక్షన్ అనేది నార్మల్గా అవుతుంది ఈ క్రీమ్ అనేది ఏ రకమైన చర్మం కలిగిన వారైనా వాడచ్చు అయితే ఈ క్రీమ్ ఎలా వాడాలంటే జస్ట్ కొంచెం ఈ క్రీమ్ ఇలా తీసుకుని ఇలా జెంటిల్గా స్మూత్గా మసాజ్ చేయాలి సర్క్యులర్ మోషన్లో ఒక థర్టీ నుంచి ఫార్టీ సెకండ్స్ వరకు ఇలా మసాజ్ చేస్తే ఈ క్రీమ్ని స్కిన్ చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ విధంగా రోజుకి రెండుసార్లు అంటే మార్నింగ్ ఒకసారి మళ్ళీ పడుకోబోయే ముందు ఇంకోసారి అప్లై చేసుకోవాలి ఇలా వాట మొదలుపెట్టిన జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్లోనే మీ స్కిన్లో వచ్చే మార్పుని మీరు క్లియర్గా చూస్తారు ఇంత చక్కని విటమిన్ సి రిచ్ ఆరెంజ్ క్రీమ్ని ఇంత ఈజీగా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని మరి దీన్ని వాడకం వల్ల మీరు ఎలాంటి రిజల్ట్స్ని పొందారో మాకు కూడా తెలియచేయండి